నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ రావడం జరిగింది గత ఫోర్ మంత్స్ అవుతుంది ఫోర్ మంత్స్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం పదవికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మినిస్ట్రీస్ ఇవ్వాలి కొంతమంది మాత్రం మినిస్ట్రీస్ ఇవ్వడం జరిగింది దగ్గరలో ఉన్న వాళ్ళకి మినిస్ట్రీస్ డిప్యూటీ సీఎంగా ఇవ్వడం జరిగింది కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఇంకా కొన్ని మినిస్ట్రీస్ తన దగ్గరనే పెట్టుకున్నాడు స్పోర్ట్స్ వచ్చినా దాంతోపాటు హోము రెవెన్యూ శాఖ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రెవెన్యూ ఇచ్చేసి రెవెన్యూ మన శ్రీనివాస్ పొంగెట్ శ్రీనివాస్ ఇంకా కొన్ని ఇలాంటి శాఖలు ఆల్మోస్ట్ పన్నెండు శాఖలు దగ్గర ఉన్నాయి పన్నెండు పద్దెనిమిది శాఖలు దగ్గర ఉన్నాయి ఇంకా ఈ శాఖలు ఎవరికి ఇవ్వబోతున్నారో అసలు ఈయన దగ్గర పెట్టుకోవడానికి కారణం ఇవ్వవచ్చు అంటే ఇప్పుడు కారణమేంది ఆంజయ్య గారు ఎలక్షన్ అయిన తర్వాత ఈక్వేషన్స్ ప్రకారం ఆయన మంత్రి పదవి ఇవ్వాలి అవును ఇప్పుడు ఏంటంటే ఉన్నాయి మొత్తం పద్దెనిమిది తెలంగాణలో పద్దెనిమిది తెలంగాణలో పద్దెనిమిదిలో ఆల్రెడీ పన్నెండు మంది ఇంక్లూడింగ్ సీఎం ఇంకా పోతే మిగిలే ఆరు ఆరు ఇట్లా కూడా క్యాస్ట్ ఈక్వేషన్ చూసుకోవాల్సి వస్తుంది గతంలో ఉందో కేసీఆర్ గవర్నమెంటు రెండుసార్లు కూడా పద్దెనిమిది మంత్రాలలో అగ్రవర్ణాలే పన్నెండు వాళ్ళు అవును అగ్రవర్ణాలు ఆరుగురు రెడ్డీలు నలుగురు వెల్మాలు ఒక కమ్మ తర్వాత ఒక బ్రాహ్మణ్ ఇట్లా ఆరుగురు వీళ్ళే ఇప్పుడు జనాభా ఉన్నది ఎంత అగ్రవర్ణాలే లెక్క ప్రకారం థర్టీ పర్సెంట్ ఉంటే ఎక్కువ అవుతుంది ఓవరాల్ థర్టీ లేకపోతే ఫార్టీ ఫిఫ్టీ అనుకోండి బీసీలకు అసలు బీసీలో థర్టీ పర్సెంట్ ఉంటారు బీసీలో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది తర్వాత ట్వంటీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు ఈవెన్ మైనార్టీని కూడా ఓసీలో తీసుకున్నా కానీ వాళ్ళకి ఏదైతుందో గతంలో ఆయన చేసింది ఆ ఫైనాన్స్ తర్వాత ఆయన ఏదైతుందో కూర్పు మంత్రివర్గం కూర్పు చాలా తప్పు చేసిన ఆయన కేసీఆర్ గారు కేసీఆర్ ఎందుకంటే ఉద్యమ ద్రోవులు అందరినీ లోపల తీసుకున్నాడు ఉద్యమ ద్రోవులు ఎవరైతే ఉన్నారో తలసాని శ్రీనివాస్ యాదవ్ తర్వాత మల్లారెడ్డి తర్వాత ఎవరు మహేందర్ రెడ్డి తర్వాత సబితా ఇంద్రారెడ్డి ఇంకా చాలామంది ఆరుగురు ఆరుగురు ఏమో వీళ్ళు ఏదైతే ఉన్నారో తీసుకోవాలి కేకే మా కమలాకర్ గంగల కమలాకర్ గంగల కమలాకర్ ఆ ఇటువంటి వాళ్ళు వీళ్ళేదాన్ని మొత్తం ఉద్యమ ద్రోహులు ఇష్టం ఉన్నట్టు తిట్టిన వాళ్ళు అందరినీ ఆయన లోపలి తీసుకొని ఆయన మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది అది కూడా ఒక కారణం ఆయన ఓడిపోవడానికి రెండుసార్లు ఆయన తప్పదానం చేసిన అట్లా ఇప్పుడే కానీ ఈక్వేషన్ ఉండాలి తను నమ్ముకున్న వాళ్ళని ఏదైతే ఉందో అట్లా ఉన్నారు రాజశేఖర రెడ్డి అట్లా ఇవ్వలేదు రాజశేఖర రెడ్డి ఏదో తన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఆందరినీ అందరిపైకి ఇచ్చిపోయాడు కాక పనులు మాత్రం అపోజిషన్ వాళ్ళకి చేసిండు వాళ్ళ వాళ్ళకి చేసిండు ఎవ్వరు పోతే వాళ్ళకు కూడా ఆయన ఉన్నా దాదాపు ఆరు సంవత్సరాలు అనుకోరాదు సిక్స్ ఇయర్స్ ఆయన ఐదేండ్లు తర్వాత నెన్లో వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆరు ఈ ఆరున్నర ఏళ్ళు ఆయనే బ్రహ్మాండంగా ఎవ్వరిని కూడా నేను నీకు చెయ్యను లేకపోతే నువ్వు అపోజిషన్ పార్టీ లేకపోతే నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా ఖచ్చితంగా అందరికీ చేసాను అట్లా రాజశేఖర్ రెడ్డి టైప్లా వీళ్ళెవలో రూలింగ్ చేయడం లేదు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అలానే చేస్తాను రాజశేఖర్ రెడ్డి గారు ఎలా చేశారో నేను అంతకంటే బాగా చేసి చూపిస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా ఇప్పుడు ఆల్రెడీ ఫోర్ మంత్స్ అయింది ఇప్పుడు ఇప్పటివక ఎలాంటి డెవలప్మెంట్ ఫోర్ మంత్స్ కాదు సిక్స్ మంత్స్ అయింది డిసెంబర్ నైన్త్ కదా ఐదు నెలలు ఆరు నెలలు దాటిపోయింది సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ నుంచి ఎలాంటి డెవలప్మెంట్ లేదు ఎక్కడ వేసినా కూడా అక్కడనే ఉంది మినిస్ట్రీస్ కూడా మొత్తం ఇవ్వలేదు అని చెప్పేసి కొన్ని వర్గాలు చెప్తున్నారు కానీ ఇది ఎలా తీసుకోవచ్చు ఎంతవరకు వస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైందంటే మెయిన్ వీళ్ళు కూర్పోయే వరకు కొంత అయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేసింది పార్లమెంటు మూమెంట్లో పనులు చేద్దామన్నా కూడా ఎలక్షన్ కోడ్ ఉంటుంది ఏం చేయడానికి ఉండదు ఎప్పుడు కోడ్ మార్చిలో వచ్చింది మార్చి ఏప్రిల్ మే మూడు నెలలు పోయింది కదా ఇంకా మిగిలిన మూడు నెలల మూడు నెలల్లో సెట్ అయ్యే వరకు మూడు నెలలు అయింది ఇప్పుడు ఈయన చేయాలంటే ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉన్నది నాలుగున్నర సంవత్సరాల్లో బ్రహ్మాండంగా ఆయన మార్క్ అన్నది వేసుకోవచ్చు రేవంత్ రెడ్డి మార్క్ అన్నది పరిపాలన ముద్ర గుద్దొచ్చు కాకపోతే దానికి ఏదైతే ఉందో ఆయనకు చిత్తశుద్ధి ఉండాలి ఒకటి ఖచ్చితంగా చేస్తామన్న ఇది ఉండాలి ఇప్పుడు వెంగళరావు ఉన్నాడు వెంగళరావు ఉన్న రోజులు బ్రహ్మాండంగా ఆయన స్వతహాగా బ్రహ్మాండంగా నడిపించాడు చెన్నారెడ్డి కంటే ముందు అదే చెన్నారెడ్డి రెండు సార్లు ఫెయిల్ అయ్యాడు రెండు సార్లు అధికారం వచ్చింది ఆయనకు రెండు సార్లు మధ్యలోనే దింపేసారు అందుకోసం ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా కాకపోతే అన్నీ చూసుకొని పోవాలి ఆయన కూడా ఎందుకంటే కాంగ్రెస్ అది ఒక పెద్ద సముద్రం సముద్రము ఉద్దండుల రాజ్యం అది సీనియర్స్ ఎక్కువ సీనియర్స్ విపరీతం ఉన్నారు అందులో రెడ్డి లాబీం అలా ఎక్కువ ఉంటుంది కాంగ్రెస్లో రెడ్డిసే ఎమ్మెల్యేస్ ఎక్కువ ఉన్నారు మొత్తం మొత్తానికి తర్వాత ఆ ప్రకారంగా ఈయన క్యాబినెట్లో ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ఏదైతే ఉందో పన్నెండు మందిలా దళితులకు బట్టి విక్రమార్కు ఒకడున్నాడు తర్వాత దామోదర్ రాజనాథ్ సింగ్ అక్కడ ఉన్నారు బీసీలో చూసుకుంటే సీతక్క ఉంది ఆమె ఎస్టీ ఆ ఎస్టీ దళితుల కిందకి వచ్చింది ఎస్టీ ఆమె అటే అయింది బీసీల కింద తీసుకుంటే సీతర్ బాబు ఆయన ఓసి బ్రాహ్మణ్ ఓసి కిందకి ఓసీ కింద తర్వాత జనాలంతా అంతా పాపులారిటీ కూడా లేకపోవడము ఇప్పుడు రెడ్డిస్ అయితే చాలా మంది ఉన్నారు వెల్మా మా ఉన్నాడు ఇప్పుడు వెల్మా ఒక ఆయన ఉన్నాడు జూపల్ కృష్ణారావు శ్రీధర్బాబు బ్రాహ్మణు ఉన్నాడు తర్వాత ముస్లిం ఎవరికి ఇయ్యలే కదా ఇంకా మైనార్టీ తర్వాత సీతక్క ఎస్టీ ఉన్నది అవగాని కొండ రేఖ ఉన్నది కొండసీఖ వెళ్ళి తర్వాత ఇట్లనే వీళ్ళు ఏదైతుందో ఈ పన్నెండు మందిలా ఇప్పుడు పొంగలే శ్రీనివాస్ రెడ్డి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత మన రేవంత్ రెడ్డి నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత నల్గొండకెళ్ళిద్దరున్నారు ఇట్లా రెడ్డిలో ఆల్రెడీ ఐదుగురు ఆయన ఉన్నట్టున్నారు అందుకోసం ఇప్పుడు ఉన్న ఆరు మంత్రి పదవి మీద ఆశాభావులు ఎక్కువ ఉంటారు చాలామంది ఆశాభావులు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎవరికి ఇవ్వాలన్న దాని మీద ఉంటుంది ఇప్పుడు వెళ్ళి నలుగురు ఐదుగురు ఆస్పిరేషన్లు ఉంటారు ముగ్గురు ముగ్గురు ఇద్దరు ఉన్నారు తర్వాత ఆయన ఎవడు ఎల్లారెడ్డి మదన్ మోహన్ ఉన్నాడు తర్వాత ప్రేమ్ సాగర్ రావు ఉన్నాడు మంచిరాలకి వెళ్ళి కాకపోతే వెల్మాస్కు ఇద్దరు కిస్తాడా ఇయ్యాడా అన్నది ఇక్కడ మిలియన్ డాలర్కి వచ్చాను ఎందుకంటే ఆల్రెడీ ఒకళ్ళు అకామిడేట్ అయిపోయారు కాబట్టి ఇక్కడ మంత్రి పదవులు పద్దెనిమిదిలో తొమ్మిది మంది అగ్రవర్ణాలు దాటవద్దు లెక్క ప్రకారం ఈక్వేషన్ ఏదైతే రేపు ఎవరైనా పెట్టకుండా కేసీఆర్ లాగా కేసీఆర్ని తీసినాడు చూపెట్టకుండా తొమ్మిది మందిలలో ఆల్రెడీ వీళ్ళు రెడ్డీలు ఐదారు అయిపోయారు వెల్మా ఉన్నారు తర్వాత ఓ మళ్ళా తుమ్మలాహేశ్వరం ఒక అమ్మ ఉన్నాడు ఆ రకంగా ఏదైతే ఉందో ఇప్పుడు ఇంకా ఎవరికి ఇవ్వాలన్న దాని మీద ఒకటి అందులో మైనార్టీ కూడా ఒక మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుంది బీసీలోకి ఇంకా రెండు ఇవ్వాల్సి వస్తుంది రెండో మూడో ఇవ్వాల్సి వస్తుంది కాకపోతే ఇస్తారా ఇయ్యారా అనేది విషయం వేరు ఆ అసంతృప్తి రాగిలిపోతుంది మళ్ళీ చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే ఎడ్జ్ మీద ఉన్నది కదా గవర్నమెంట్ అది అటువంటి అప్పుడు నాకు తెలిసి ఆయన అల్లకెళ్ళి వీళ్ళు ఇప్పుడు అంతా జంప్ అవుతారేమో అని నాకు డౌట్ టీఆర్ఎస్కి వెళ్ళి ముప్పై తొమ్మిది మందిలో ఆల్రెడీ ఒక ఆమె జన్మది ఒక టికెట్ సీట్ పోయింది ఒకటి ఖమ్మంలో ఒక ఆయన వెళ్ళిపోయాడు ముప్పై ఏడు ముప్పై ఏడులో ధనం నాగేందర్ ఇటే వచ్చేసాడు అవును ముప్పై ఆరు ముప్పై ఆరులో ఎంతమంది ఉంటారు మళ్ళీ బీజేపీ వాళ్ళు ఉన్నారు బీజేపీ పోయే అవకాశం ఉండదు బీజేపీ వాళ్ళు ఎక్కడ పోరు కదా బీజేపీ ఎటు పోరు ఈ ముప్పై ఆరు మంది బీఆర్ఎస్లో ఎంతమంది ఇటు జంప్ అవుతారు అన్న దాని మీద ఉంటుంది మళ్ళీ వాళ్ళకి అకామిడేట్ చేస్తే వాళ్ళకు కూడా మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందా ఏంది ఏం సంగతి అనేది ఉంటుంది ఇక్కడ వీళ్ళు ఉందో కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఏదైతే ఉందో గవర్నమెంట్ కంటిన్యూ కావాలంటే మంత్రి పదవి వచ్చినా రాకున్నా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయాలి రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో స్వతహాగా భీ భుజాల మీద వేసుకొని పార్టీని నడిపించి ఆయన ఫస్ట్ రేవంత్ రెడ్డి ప్రొజెక్షన్ పార్టీ బ్యాక్ బోన్ సపోర్ట్ తప్ప కాంగ్రెస్ను చూసి ఓటేసినంత మాత్రాన లేదు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏకదాటిగా వంటి చేత్తో పార్టీని గెలుపు బాట బాటలా తీసుకొచ్చిండు లేకపోతే ఇది లేకపోతే ఒక్క స్టేట్ లేదు కదా నాలుగు ఎలక్షన్లు అయినప్పుడు బాలబాదు బా చావించి బతికిపోయింది తెలంగాణ దాంతోనే తెలంగాణ కాంగ్రెస్ వచ్చింది అందుకోసం రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఈ ఉన్న ఆరు మంత్రి పదవులు వంచాలంటే ఆశించే వాళ్ళు ఉన్నారు పదవులు తక్కువ ఉన్నాయి ఎవరికి ఇవ్వాలన్నది ఎవరిని సాటిస్ఫై చేయాలన్న దాని మీద ఉంటుంది కాకపోతే ఈయన ఏం చేస్తాను అంటే క్యాబినెట్ కంటే ముందు ఏం చేయాలంటే ఈయన ఈ నామినేటెడ్ పోస్ట్ ఉన్నాయి కదా నామినేటెడ్ పదవులు మొదలు పనిచేయాలి పనిచేస్తే వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా అన్న కాడికి ఏదైతే కొంత అసంతృప్తి అనేది పక్కకు పోతుంది ఉన్న దాంట్లో ఏదైతే ఉందో మిగతా వాళ్ళను ఎట్లా ఎట్లా ఉన్న దాని మీద చేసుకొని చేయాలి అందులో ఇంక ఇంక ఇంకొకటి అంటే కొందరు డైరెక్ట్ రాహుల్ గాంధీ బ్లెస్సింగ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు ఆయన ఆశీర్వాదం ఉన్నోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఉందా రాహుల్ గాంధీ ఎంత మటుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు అన్నది ముఖ్యం లేకపోతే ఏమైతుందంటే ప్రాబ్లం అయిపోతుంది అన్నట్టు అందుకోసం మంత్రివర్గ ఉన్న ఆరు మంత్రి పదవులు పనిచేయాలి పనిచేసిన తర్వాత ఏం చేయాలంటే ఒక రెండు రెండేళ్ళ మూడేళ్ళ పెర్ఫార్మెన్స్ చూడాలి చూడాలి పని పాట ఎంత మటుకు పని చేయగలుగుతున్నారో సొదాగా వాళ్ళు ఏదైతే ఉందో పని చేస్తేనే నడుస్తుంది ఇక్కడ పని ఏం చేయాలంటే పక్క పెట్టి మనం మీకు తన అవకాశం ఇస్తారని చెప్పచ్చు జగన్ అట్లనే అట్లే చేసిండు కదా కేసీఆర్ కూడా ఒకళ్ళు ఇద్దరు మార్చినట్టున్నాడు లాస్ట్ టైం లేదు నెల ముందు ఆయన మహేందర్ రెడ్డికి పట్టణం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చింది కదా ఇచ్చినా లాభం ఏముంది మళ్ళీ జంప్ అయిపోయాడు కదా అందుకోసం ఇది నల్లేరు మీద నడక చాలా క్లిష్టమైన పరిస్థితి ఇక్కడ ఎందుకంటే పదవులు తక్కువ ఉన్నాయి ఆశించే ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు అందుకోసం చాలా కేర్ఫుల్గా పోవాలి వాళ్ళు సాటిస్ఫై చేయాలని మొదలు ఏం చేయాలంటే ఈ నామినేటెడ్ పోస్టులకు నెట్టేయాలి జనాలందరూ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి చెప్పాలి అది ఈయన కూడా ఇక్కడ కాదు మొత్తం ఢిల్లీకి వెళ్ళి ఆర్డర్ పడితేనే వీళ్ళందరూ ఇంటర్వ్యూ ఇక్కడ ఈయన చెప్తా మాత్రాన ఎందుకంటే కూర్చుంటారు మళ్ళీ ప్రతి ఒక్కరు ఢిల్లీ అడ్డా పెడతారు అందుకోసం ఈయన మొత్తం మొదలు ఏం చేయాలంటే ఇక కొద్దిగా గా మొత్తం ఢిల్లీకి నూకేయాలి ఏదైనా మంత్రి పదవులకు అంటే పిలిపించి వాళ్ళని పంచాయమని చెప్పాలి పంచాయతీ ఉండదు లొల్లి ఉండదు క్యాబినెట్ కూడా అదే రకంగా చేస్తే ఈయన మీద భారం ఉండకుండా ఉంటుంది చాలా థ్యాంక్ యూ సార్